ఆమ్లఖ్యాది చూర్ణం. ఆమ్లఖ్యాది చూర్ణం, ఓకే, చిన్న పిల్లల కోసం, అందరికి అందరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అసిడిటీ. అంటే చిన్న పిల్లలు అంటే 16-17 ఇయర్స్ నుంచి ఫాస్ట్ ఫుడ్స్ తినేసి టైంకి అన్నం తీసుకోకపోవడం వల్ల, ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ తోటి, వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల, ఇన్ని ఇంకా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, సో ఇన్ని కారణాలతోటి కడుపులో మంట రావడం, అజీర్తి చేయడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, కాన్స్టిపేషన్, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వాటన్నిటికీ ఆల్ టైమ్గా వన్ టైం సొల్యూషన్గా ఒకటే ఒక మంచి రెసిపీని మనం వాడుకోవచ్చు, డైలీ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఆమ్లఖ్యాది చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: త్రిజాతకాది చూర్ణం, త్రికట చూర్ణం, ముస్తచూర్ణం, విడంగ చూర్ణం, ఆమ్లకీ చూర్ణం, త్రివృత్ చూర్ణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూసేసేయండి. సో ఇవన్నీ చూర్ణాలే కాబట్టి మేడం చెప్పినట్టుగా తీసుకొని దాన్ని రెఫ్రిజిరేటర్, దాన్ని బయట ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే కనుక 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. ఫాలో అవ్వండి. సో మనం తీసుకున్నటువంటి క్వాంటిటీస్ అన్ని ఈక్వల్ క్వాంటిటీసే తీసుకున్నాము. సో వీటన్నింటినీ జస్ట్ మనం మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవి మనకి రెడీమేడ్గా మనకి ఆయుర్వేదిక్ స్టోర్స్లో కూడా దొరికిపోతాయి. అండ్ కొంచెం ఆమ్లకి పౌడర్ అంటే మనకు అందరికీ తెలుసు, కొన్ని కొన్ని మనం దీనిలో అందరం వాడుతున్నాం, త్రిజాతక అది త్రికట్టు చూడడం అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. సరే, సో అయితే ఇప్పుడు అన్ని కూడా వేసేసుకుందాం తీసుకున్నాం కాబట్టి. ఫస్ట్ త్రిజాతక అది చూర్ణం. ఓకే, త్రికట చూర్ణం, ముస్తా చూర్ణం, విడంగ చూర్ణం, ఆమ్లకి చూర్ణం, త్రివృత్ చూర్ణం. సో దీనిలో మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది త్రివృత్ అనమాట. త్రివృత్ అనేది సుఖ విరేచనానం శ్రేష్టమని చెప్పారు. అంటే మన బాడీలో ఉన్నటువంటి విజరల్ ఆర్గన్స్ అంటాం కదండి, డైజెషన్కి అవసరమైనటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉండి మోషన్ ఈజీగా పాస్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటిది త్రివృత్ అనమాట. సో ఈ మిశ్రమం అంతా కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. ఓకే, మిక్స్ చేసేసి ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకేసుకొని రోజుకి 1 స్పూన్ చెప్పన. చిన్నవాళ్ళు ఇప్పుడు మామూలుగా ఏ ఏజ్ వాళ్ళు ఎంత తీసుకోవచ్చు చెప్పండి? 16 to 17 ఇయర్స్ పైబడినటువంటి పిల్లలకి, లేకపోతే 8 ఇయర్స్ నుంచి కూడా మనం ఇవ్వచ్చు. 8 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలకు మాత్రం 3 to 5 grams పెట్టుకోవాలి. మిగతా కొంచెం ఎల్డర్లీగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంత స్పూన్ చెప్పన మనం ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని మనం గోరువెచ్చ నీళ్ళలో మనం కలిపేసుకోవాలి. ఓకే, ఒక గ్లాస్. ఒక గ్లాస్ మరి మరగన అవసరం లేదు. గోరువెచ్చగా సరిపోతుంది. చిన్న పిల్లలైతే తీసుకోవాలి, పెద్దవాళ్ళతో? చిన్నపిల్లలు అయితేనేమో ఒక 3 to 5 grams వాళ్ళకి ఫిక్స్డ్ అనమాట. అంటే ఒక 8 ఇయర్స్ నుంచి 10 to 12 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా 3 to 5 grams మనం ఇవ్వచ్చు. ఎంటీ స్టమక్లో అంటే తీసుకునే ఆహారం కంటే అట్లీస్ట్ 1/2 to 1 hour బిఫోర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, సో అయిపోతుంది. నీళ్ళు వేడైపోయినాయి. గోరువెచ్చ నీళ్ళు అని చెప్పాం కదా. సో ఒక మనిషి అంటే యావరేజ్గా అడల్ట్ 18 ఇయర్స్ పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇంత స్పూన్ చెప్పని ఇవ్వచ్చు. ఏ టైంలో తీసుకోవాలి? ఇలా మనం దీనిలో కలిపేసుకోవాలి. తినే కంటే ముందే తీసుకోవాలి. ఇంకా కొంచెం మనం క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే వాటర్ ఇంకొంచెం, పౌడర్ క్వాంటిటీ కూడా తక్కువ చేసుకోవచ్చు. అంటే ఇంత క్వాంటిటీ అవసరం లేదు. 1/2 స్పూన్ వేసుకుందాం. ఓకే, 1/2 స్పూన్ వేసుకొని గోరువెచ్చటి నీళ్ళలో కొంచెం పెద్ద గ్లాస్ నీళ్ళలోనే అరగంట ముందర ఖచ్చితంగా ఉదయం సాయంత్రం 2 పూటల తాగినట్లయితే మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతే జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. అలానే మనకి ఫర్దర్గా అల్సర్స్ రావడం ఇలాంటివన్నీ జరగకుండా బాగుంటుంది. ఓకే, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఆమ్లఖ్యాది చూర్ణం రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా ఏసిడిటీ, ఇప్పుడు మేడం చెప్పిన లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనం ముందర జాగ్రత్తతో ఉండాలి అన్న వాళ్ళు కూడా వీక్ లో వన్స్ తీసుకోవచ్చు, ముందు జాగ్రత్త కోసం కూడా జాగ్రత్తగా. ఓకే, సో అలా ముందు జాగ్రత్తగా ఉండాలి అని అనుకునే వాళ్ళు కూడా వీక్ లో వన్స్ తీసుకోవచ్చు, లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఇలా రోజు తీసుకోవచ్చు అనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆమ్లఖ్యాది చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: త్రిజాతకాది చూర్ణం, త్రికట చూర్ణం, ముస్త చూర్ణం, విడంగ చూర్ణం, ఆమ్లకీ చూర్ణం, త్రివృత్ చూర్ణం. ఆమ్లఖ్యాది చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో త్రిజాతికాది చూర్ణం, త్రికట చూర్ణం,
ముస్త చూర్ణం, విడంగ చూర్ణం, ఆమ్లకి చూర్ణం, త్రిభృత్ చూర్ణం అన్నీ సమపాలంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక కప్పు నీళ్లు పోసి గోరువెచ్చగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి పోసుకొని అందులో కలుపుకున్న మిశ్రమాన్ని అర చెంచా వేసి కలుపుకుంటే అసిడిటీని తగ్గించి అరుగుదలను పెంచే ఆమ్లక్యాది చూర్ణం రెడీ.